हाय नी नमस्ते वेलकम बैक टू अवर चैनल कुक विद श्रावस इवाल्टी स्पेशल इंटरेस्टिंग रेसिपी वच्चेसी ओट्स बनाना स्मूदी अंडी फास्ट वेट लॉस अव्वाली हेल्दी वेट लॉस अव्वाली अनुकुने वाले की स्मूदी अनेदी चाला बागा उपयोगपड़ुतुंदी ओट्स तो इला बनाना स्मूदी कनुक चेसुकोनी तागिनट्लयिते मंचिगा वेट लॉस अवुतारु अलागे मन स्किन कूडा मंची ग्लोइंग गा उंटुंदी ఇలా సమ్మర్లో మనం ఇలా ఓట్స్తో జ్యూస్ చేసుకొని తాగినట్లయితే చాలా చాలా హెల్దీగా ఉంటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక బౌల్లోకి పావు కప్పు వరకు ఓట్స్ని తీసుకోవాలి అలాగే 1 టీ స్పూన్ వరకు చియా సీడ్స్ తీసుకోవాలి 2 టేబుల్ స్పూన్ బాదం పలుకులు తీసుకోవాలండి నా దగ్గర స్కిన్లెస్ బాదం పప్పు ఇవి ఉన్నాయి కాబట్టి వేసానండి మీ దగ్గర ఇవి లేకపోతే రెగ్యులర్ బాదం పప్పును వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలండి ఇలా ఓట్స్ ని ఖచ్చితంగా నానబెట్టి తీసుకోవాలండి డైరెక్ట్ గా అలా ఓట్స్ కనుక స్మూతీలో వేసినట్లయితే మనకి గ్యాస్ ఫామ్ అవుతుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా వీటిని ఒక పావు గంట సేపు వాటర్ లో నానబెట్టుకోవాలి అలాగే నేను వచ్చేసి ఇక్కడ రెగ్యులర్ ఓట్స్ తీసుకున్నానండి మీ దగ్గర రోల్డ్ ఓట్స్ ఉంటే అవైనా తీసుకోవచ్చు మనం ఈ స్మూతీ కోసం ఏ ఓట్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చుండి పావు గంట తర్వాత మనకి ఓట్స్ అనేవి బాగా ఇలా సాఫ్ట్ గా అయిపోతాయి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్ లోకి వేసుకోండి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పౌడర్ అండి ఇది కూడా మనకి వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది జస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే బాగా పండిన అరటిపండుని తీసుకోవాలి నేను ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్న అరటిపండు వాడుతున్నాను కదండి మీ దగ్గర రెగ్యులర్ గా ఏవైతే ఉంటాయో అవే తీసుకోవచ్చు ఈ అరటిపండ్లు అనేవి ఆర్గానిక్ అండి మనకి కెమికల్ ఫ్రీ అన్నమాట కాబట్టి నేను వీటిని వాడుతున్నాను మీకు ఇలాంటి బనానా కనుక దొరికినట్లయితే మీరు కూడా ఇలాంటివే వాడండి ఇవే మనకి హెల్త్ కి చాలా మంచిది అలాగే బనానా అనేది ఎంత బాగా పండితే అంత టేస్టీగా ఉంటుంది ఇందులోనే ఒక కప్పు అంటే 250 ml వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి మీరు రెగ్యులర్ గా జ్యూస్ చేసుకునే పని అయితే నార్మల్ మిల్క్ యూస్ చేసుకోవచ్చుండి వెయిట్ లాస్ గురించి తీసుకున్నట్లయితే లో ఫ్యాట్ మిల్క్ వాడుకోవాలి అలాగే 2 టీ స్పూన్ల వరకు తేనెని వేసుకోవాలి మనకి అరటిపండులో దాదాపుగా స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా తేనె వేసుకుంటే సరిపోతుంది ఇంకా నీళ్ళేమీ యాడ్ చేయకుండా ఇలా బాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలంటే మనకి ఓట్స్ బనానా స్మూదీ అనేది రెడీ అయిపోతుందండి ఈ క్వాంటిటీ అనేది మనకి ఇద్దరికి సరిపడా రెడీ అవుతుందన్నమాట దీని మనం ఫ్రిజ్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి ఇలాగే డైరెక్ట్ గా తీసుకోవచ్చు ఈ విధంగా మనం ఓట్స్ తో కనుక రెగ్యులర్ గా స్మూతీ చేసుకొని తాగినట్లయితే ఈజీగా చాలా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అనేది హెల్దీగా అవ్వొచ్చుండి దీనిపై నుంచి కొద్దిగా దాల్చిన చెక్క పొడి అలాగే కొద్దిగా హనీ తో కనుక గార్నిష్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి ఇది తీసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ వరకు అసలు ఆకలి అనేది వేయదండి టమ్మీ ఫుల్ గా ఉంటుంది అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ జ్యూస్ ని హ్యాపీగా తీసుకోవచ్చుండి మరి మీ ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే ఇలాంటి రెసిపీస్ నేను ఎప్పుడు పోస్ట్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి థాంక్యూ ఫర్ వాచింగ్